ఇక టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అనంతరం ప్రస్తుతం కళా వెంకట్రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇరిగేషన్ కింద ఖర్చు చేసి రాయలసీమకు కూడా నీరు అందించడం జరిగింది. ఈరోజు చిత్తూరులో కూడా కృష్ణా నది నీరు చిత్తూరులో చూడటం అనేటటువంటిది చాలా అద్భుతం. అక్కడ ప్రజలు చాలా సంతోషంతో ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. దీని అంతటికి కూడా మరి పట్టిసీమ రావటం వల్ల, నదుల అనుసంధానం జరగటం వల్ల శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు ఇవ్వగలిగాం. ఇప్పుడు ఆ సీమలో కూడా మరి వ్యవసాయానికి సంబంధించి తోటలు కానీ అదేవిధంగా నీరుండే చోట ఇంకా అన్ని విధాల పంటలను కూడా వేసుకుంటూ, ప్రత్యేకంగా తోట పంటలన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి జిల్లాల్లో ఉండేటటువంటి తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగేటటువంటిది మనం చూస్తున్నాం. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా పోలవరానికి మరి ఫండ్స్ని చాలా కన్స్ట్రైన్ ఉంది. సొంత ఫండ్స్తో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది, ఏ విధంగా సహకారం చేయాలి, ఫండ్స్ను త్వరితగతిన రిలీజ్ చేయాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక లేఖను కూడా పంపిస్తున్నారు అనేటటువంటిది మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి ఎంత సహాయ నిరాకరణ చేసినప్పటికి కూడా పోలవరం పైన మరి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి అది ఆంధ్రుల జీవనాడి కాబట్టి దాని ఫండ్స్ను త్వరితగతిన రిలీజ్ చేయండి అనే దీంట్లో ఈరోజు ఈ లేఖ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జన్మభూమి గురించి తీసుకుంటే 565,000 అర్జీలు వచ్చాయి. వీటన్నిటిని కూడా త్వరితగతిన క్లియర్ చేయాలనేటటువంటిది ప్రజలు ఏదైతే ఆశించి మన చేతికి ఇచ్చారో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికి కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నాము అనేటటువంటిది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రులకి సహాయం చేయట్లేదు, దీనిపైన మరి ఈ విధంగా వివక్ష చూపిస్తూ పొలిటికల్ పార్టీస్ని, కొన్ని రాష్ట్రాలని, దేశంలో ఉండేటటువంటి మరి ఆంధ్రులకి మనకి ఎంత అన్యాయం జరుగుతుందో అట్లాగే బీజేపీతో కలిసి రానటువంటి రాష్ట్రాల్లో కూడా చాలా అన్యాయం జరుగుతున్నందువల్ల మరి వారందరూ కూడా ఒక కలకట్టాలో ఈ మధ్య ప్లాట్ఫారం తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు గత 2 మాసాల నుంచి చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు కలకత్తాలో 23 పార్టీలు ఒకే వేదిక పైన వచ్చి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా బీజేపీయేతర పార్టీలన్నీ 1వ 2వ బీజేపీతో ఉన్నాయి తప్ప తక్కిన దేశంలో ఉండేటటువంటి అపోజిషన్ పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావడం అనేటటువంటిది మరి ప్రజల తాలూకా మనోభావాలు ఏంటి అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ వ్యతిరేకత అనేటటువంటిది గతంలో ఈ పార్టీలన్నిటికి కూడా నియర్లీ 69% దగ్గర ఈ పార్టీలన్నిటికీ వచ్చినటువంటి పార్టీలన్నీ ఒకే వేదిక మీద ఉండి ఈ దేశ ప్రజల తాలూకా మనోభావాల్ని స్పష్టంగా బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి అద్దం పట్టేటట్టు కనిపించేటట్టుగా అందరూ ఒక దగ్గరికి వచ్చి చేయడం అనేటటువంటిది దీన్ని 2 మాసాల నుంచి మరి కృషి చేసి ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ని తీసుకురావటం అనేటటువంటిది మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి అభినందనీయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే కేసీఆర్ ఉన్నారు, ఫ్రంట్ పెట్టామని తిరిగారు. మరి కలకత్తాలో పెట్టిన మీటింగ్కి ఆయన ఆహ్వానించారు కానీ ఆయన రాలా. మరి ఒక ఫ్రంట్ను పెట్టాలనుకుని, ఒక ఫ్రంట్ను మూవ్ చేయాలనుకునేటటువంటి వ్యక్తి కలకత్తాకి ఎందుకు రాలేకపోయారు, ఏంటి పరిస్థితి అంటే బీజేపీ ముసుగు తీస్తే బీజేపీ కనిపిస్తుంది. అందువల్ల
అది కొత్త నాటకానికి తెరదీశారే తప్ప ఒక ఫ్రంట్ కట్టాలనేటటువంటిది అక్కడ పూర్తిగా కమిట్మెంట్ కనిపించట్లేదు. బీజేపీ కనుసన్నల్లో ఈ ఫ్రంట్ను తయారు చేయాలి అనుకున్నదే ప్రజలకు కనిపిస్తుంది తప్ప దాంట్లో చిత్తశుద్ధి లేదు అనేటటువంటిది నిన్న ఎప్పుడైతే ఈ మీటింగ్కి రాలేకపోయారో మరి బీజేపీ ముసుగు తీస్తే బీజేపీ కనిపిస్తుంది. ఇలాంటి కొత్త నాటకాలన్నిటికి కూడా తెరతీసేటటువంటి పార్టీలు కొన్ని దేశంలో ఉన్నాయి. అందులో మరి టీఆర్ఎస్ ఒకటిగా కనిపిస్తుంది. ఇకపోతే ప్రజల కోసం పేదల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో బాగా పోతున్నాయని చెప్పి ఉదాహరణకు రీసెంట్గా పెన్షన్ 2000 రూపాయలు చేయడం జరిగింది. దాదాపు 54 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వారు వారి కుటుంబ సభ్యులు వేస్తే కోట్లలో ఉంటాయి కాబట్టి ఓట్లు. ఒక 6 సంవత్సరాల క్రితం జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ లేదు డిస్కషన్ షర్మిళ గారి పైన 6 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపీట్ చేస్తూ దీన్ని పక్కదారి పట్టించాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా పక్కకు పోయింది. ఎందుకు? ఏదో రాజకీయం చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏవో తీసుకురావాలి, ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని కనుమరుగా ఏ విధంగా చేయాలనే పద్ధతిలో 6 సంవత్సరాల క్రితం ఏవైతే కొన్ని ఇన్సిడెంట్సో లేదు కొంత విషయాలు డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ను మళ్ళీ ఇప్పుడు తీసుకురావాలి, తద్వారా సింపతి పొందాలని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ షర్మిళ గారి ద్వారా ఏదైతే ట్రై చేశారో దాన్ని కూడా ప్రజలు ఎక్కడ పట్టించుకునేటటువంటి దాఖలాలు కానీ డిస్కషన్ కానీ లేకపోవడం కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విషయాల్ని కన్సర్న్లోకి తీసుకుంటున్నారు అనేటటువంటిది కూడా కొన్ని పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అట్లాగే బీజేపీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మొన్న